హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అంటే నిజంగా ప్రాణాలతో చెలగాటమే అన్నట్టుగా ఉంది ప్రస్తుతం హైదరాబాద్లో సిచ్యువేషన్ ఇటువంటి పరిస్థితుల్లో ఒక పక్క సీజనల్ వ్యాధులు అంటే ప్రస్తుతం ఉన్న ఈ రైనీ సీజన్లో కొన్ని కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది డెంగీ మలేరియా డయేరియా ఇటువంటి వాటివి ఇటువంటి డెంగ్యూ వ్యాధుల నుంచి బయటపడే డాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న జ్వరం వచ్చినా జలుబు చేసిన గొంతు నొప్పి వచ్చినా ఏది చేసినా సరే అది కరోనా సింటమ్స్ ఏనుమో అని భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో అలాగని చెప్పి ఎక్కడికో వెళ్ళి టెస్టులు చేయించుకుని ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు సో అటువంటి వాళ్ళ కోసం వాళ్ళు ఎటువంటి భయాందోళన పడాల్సిన అవసరం లేదు అంటూ ఇప్పుడు ప్రస్తుతం బస్తీ దవాఖానాలు ఏవైతే ఉన్నాయో బస్తీ దవాఖానాల్లో పూర్తిగా వైద్యం అందించే దిశగా ఏర్పాట్లు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం నూట తొంభై నాలుగు బస్తీ దవాఖానాలు రోగులకు సేవలు అందిస్తున్నాయి హైదరాబాద్ జిల్లా పరిధిలో చూసుకుంటే తొంభై ఐదు మేడ్చల్ జిల్లా పరిధిలో డెబ్బై తొమ్మిది అలాగే రంగారెడ్డి పరిధిలో ఇరవై బస్తీ దవాఖానాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం అధికారులు విత్ విస్తృత సేవలు అయితే అందిస్తున్నారు ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించి ఎందుకంటే ఈ డెంగీ మలేరియా టైఫాయిడ్ లేదంటే చికెన్ గున్యా ఈ వైరల్ ఫ్లూ ఫ్లూ వ్యాధులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ బస్తీ దవాఖానాల్లోనే చికిత్స అందిస్తారు అయితే ముందుగా వీళ్ళు రోగి యొక్క వ్యాధిని బట్టి వాళ్ళ నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపిస్తారు తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకి ఎటువంటి చికిత్స అందించాలి ఎటువంటి మందులు ఇవ్వాలి ఎటువంటి మెడిసిన్ సప్లై చేయాలి అనే దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు అంటే ఇంట్లోంచి కదలకుండా అలాగే ఈ వ్యాధులు ఒక ప్రాంతం నుంచి ఇంకో చాటికి ప్రబలకుండా కూడా ఈ బస్తీ దవాఖానాలు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటాయి అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం చెబుతున్నమాట అదే కనుక జరిగితే ఎక్కడికక్కడే అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలోనే బస్తీ దవాఖానాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చికిత్స చేసుకోవచ్చు చికిత్స చేయించుకోవచ్చు ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా సరే వాళ్ళు ఏం చేయాలి ఏంటనేది సూచిస్తారు ఎక్కడ ఏ ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలి ఏంటనేది వాళ్ళే రిఫర్ చేస్తారు అత్యవసరం అయితే వెంటిలేటర్ సదుపాయం పెట్టేందుకు కూడా ఏర్పాటు చేస్తారు లేదంటే హోమ్ క్వారంటైన్లో ఉండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సలహాలు సూచనలు కూడా చేస్తారు అందుకు సంబంధించిన మందులు కూడా వాళ్ళు సరఫరా చేస్తారు సో మొత్తానికి హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఈ కరోనా వ్యాప్తిని చూసి భయపడాల్సిన అవసరం లేదు తగిన జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ల సూచనల మేరకు కొన్ని కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మందులు వాడడం ద్వారా ఈ కరోనా మహమ్మారిని అరికట్టచ్చు అలాగే ఈ సీజనల్లో వచ్చే సీజనల్ వైరల్ ఫ్లూ వంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో జ్వరం కానివ్వండి మలేరియా ఇవన్నీ కూడా డెంగ్యూ కానీ వాటి నుంచి కూడా త్వరగా కోలుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్తున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి